స్పెషల్ అనాలసిస్ ని మనం ఈరోజు చూద్దాం. ముందుగా అక్కడ జరుగుతున్న అంశాల్లో ముఖ్య భాగం మనం చూస్తే, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు విశాఖ పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. ఏసీపీ హర్షిత చేతుల మీదుగా ఈ నోటీసులు ఆయన అందుకున్నారు. ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉండనుందని, ర్యాలీలు ప్రదర్శనలు సమావేశాలకు అనుమతి తప్పనిసరి తీసుకోవాలని, ప్రస్తుతం ర్యాలీలు సభలకు అనుమతి లేదని నోటీసులో పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ నోటీసులపై స్పందించిన పవన్ కళ్యాణ్, ప్రజల తరపున నిలిచేందుకు ఈ అవార్డు దక్కిందని ఆయన తనదైన స్టైల్లో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నిన్నటి నుంచి పలువురు జనసేన నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నవేటల్ హోటల్లో చొరబడి మరీ అరెస్టులు చేశారు. ఇప్పటివరకు పోలీసులు విశాఖలో అలజడి సృష్టిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగుతున్న నేపథ్యం, మరోవైపు పోలీసులు జనసేనను, జనసేన నేతలను, ముఖ్య నేతలను కూడా అరెస్టులు చేస్తారు, పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రత్యేక ఫోకస్ పెట్టించారన్నది సర్వత్రా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ. ఇదే జరిగితే మరి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అభిమానులు అనియండి, జన సైనికులు అనియండి, వీరమౌళులు అనియండి చూస్తూ ఊరుకుంటారా? చిలికి చిలికి గాలివానగా విశాఖ అంశం ఎందుకు చెలరేగుతుంది? గర్జనతో ముయ్యాల్సిన ఈ అంశం ఇంకా గర్జిస్తూనే విశాఖ సాగర తీరంలో ఎందుకు మోకరిస్తుంది అన్న దానిపై కొలీగు కేశవ్ ఉన్నారు. కేశవ్ నుంచి మరిన్ని ఎనాలిసిస్, దీని మీద ఒక ప్రత్యేకంగా ఏం జరగబోతుంది, రానున్న రోజుల్లో జరగబోయే అంశాలన్నింటినీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి కేశవ్. చూస్తున్నాం విశాఖలో నిన్నటి నుంచి జరుగుతున్న అంశం. అయితే గత నుంచి కూడా చాలా అనుమానాలు ఉన్నాయి, జనసైనికులు పెద్ద ఎత్తున దీని మీద ట్రోల్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ప్రమాదం ఉన్నది, అడుగడుగును అడ్డుకుంటానన్నారు. విమానాశ్రయంలో దిగిన దగ్గర నుంచి నవేటల హోటల్ వరకు వెళ్ళిన అంశం, ఉదయం వరకు కూడా జరిగిన హై డ్రామా ఎలా చూడాల్సి ఉంది, ఎందుకు గోరుతో పోయేదని గొడవల దాకా తీసుకొస్తున్నారు? రెండు రోజులుగా జరిగినటువంటి ఈ ఘటనలన్నింటికీ ఒక ముక్తాయింపు ఇచ్చేటువంటి ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు అనేటువంటి విషయం స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 41 సిఆర్పిసి నోటీస్ని పవన్ కళ్యాణ్కి ఇవ్వడం అనేది లాఫుల్గా లీగల్గా పోలీసులకు ఒక రైట్ వచ్చినట్టుగా ఇప్పుడు మనం భావించాల్సి ఉంటుంది. ఎటువంటి ముందస్తు వార్నింగ్ కానీ వారెంట్ కానీ ఇవ్వకుండా పవన్ కళ్యాణ్ని ఇమీడియట్గా అదుపులోకి తీసుకునేటువంటి ఒక వెసులుబాటు ఈ నోటీస్ని పవన్ కళ్యాణ్ తీసుకోవడం ద్వారా కలుగుతుంది. అంటే ఏ విధంగా చూడాలంటే ఇక్కడ జరిగినటువంటి రెండు ఘటనల్లో కూడా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రత్యక్ష సాక్షి కాదు, అలానే ప్రత్యక్షంగా ఆయన ప్రమేయం ఉన్నటువంటి పరిస్థితి లేదు. అసలు ఆయన లేని సమయంలో జరిగినటువంటి ఒక సంఘటన, ఆ సంఘటనకి సంబంధించి ఆయన్ని, ఆయన పార్టీ అధినేతగా ఉన్నారు కాబట్టి ఆయన్ని బాధ్యుణ్ణి చేసేటువంటి ప్రక్రియకి పోలీసులు చట్టబద్ధంగా ఒక ప్రక్రియకి శ్రీకారం చుట్టారు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన చదివినటువంటి నోటీస్ సారాంశాన్ని చూస్తే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో, విశాఖ ప్రాంతంలో ప్రత్యేకంగా ఈ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొన్నటువంటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ఒక ఘటనని కోట్ చేశారు. అలానే పోలీస్ సెక్షన్ 30 యాక్ట్ను అమలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ చెప్పినటువంటి పరిస్థితి, అంటే ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా సభలు సమావేశాలు ఇవన్నీ కూడా అమలు చేయడానికి లేదా అనుసరించడానికి నిర్వహించడానికి ఎటు పరిస్థితిలో కూడా పోలీసులు అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలానే ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు కూడా జరగకూడదు అనేటువంటి అంశాన్ని ఈ నోటీస్ ద్వారా పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేసినట్లయింది. ఈరోజు సాయంత్రం వరకు ఒక గడువు ఇచ్చారు, సాయంత్రం 4 గంటలలోపు ఆయన ఈ సమావేశాలు నిర్వహించకుండా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళిపోవాలనేటువంటి సంకేతాన్ని ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం జరుగుద్దో చూద్దాం అనేటువంటి రీతిలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ స్పర్ధ అనేది ఇంకా కంటిన్యూ అవుతుంది. వాస్తవానికి 2 రోజులుగా జరిగినటువంటి ఘటనల్ని, పరిణామాల్ని మనం ఒక పరిశీలనలో ఒకసారి సింహావలోకనం చేసి చూస్తే, వాస్తవానికి ఉత్తరాంధ్ర గర్జన పేరుతో జరిగినటువంటి కార్యక్రమానికి కానీ పవన్ కళ్యాణ్ చేపట్టినటువంటి జనసేన పార్టీ అంతర్గత సమావేశాలకు కావచ్చు, అలానే జనవాణి కార్యక్రమానికి కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనతో, ఎయిర్పోర్ట్లో జరిగినటువంటి సంఘటనతో ఎటువంటి ప్రమేయం లేదు. అలానే ఆయన ల్యాండ్ అవ్వకముందరే ఈ ఘటన జరిగింది అనేటువంటి వాదనను కొంతమంది వినిపిస్తున్నారు. అసలు ఏ సమయంలో జరిగింది, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఎక్కడున్నారు, అలానే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కేవలం కోపోద్రిక్తులై ఆ సమయంలో అక్కడ జరిగినటువంటి సందర్భంలో ఒక రియాక్షన్గా, పబ్లిక్ రియాక్షన్గా దాన్ని చూడాలా, లేదంటే ఉద్దేశపూరితంగా జరిగినటువంటి భౌతిక దాడిగా చూడాలా, లేదు జనసేన పార్టీ కార్యకర్తలకు కానీ జనసేన పార్టీ కానీ సంబంధం లేకుండా మరేవైనా అసాంఘిక శక్తులు అక్కడ జరిగినటువంటి ర్యాలీ కోసం సన్నద్ధమైనటువంటి ఆ సమూహంలో చొరబడినటువంటి పరిస్థితి ఉందా, ఈ అంశాలను వేటిని కూడా విశ్లేషించకుండానే అధికార పార్టీ నాయకులు ఒక కన్క్లూజన్కి వచ్చారు. కన్క్లూజన్కి రావడంతో పాటు చాలా క్లియర్గా జనసేన పార్టీని దోషిని